కేతు రాహులు గురించి మనం మాట్లాడుకుంటూ రాహు కేతు అన్నవాళ్ళు ఏంటంటే జీవిత గమ్యాన్ని మార్గాన్ని నిర్దేశించి ఒక రాజమార్గంలో తీసుకెళ్లే చక్కటి గ్రహాలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం అన్నమాట. కేతు మోక్షం ఇస్తానంటే రాహు మాయలో కూర్చోబెడతానంటారు. ఎవరు గెలుస్తారు అన్నింటిలోని? ఇద్దరు సమతుల్యంగా ఉంటారు, ఇద్దరు సమసప్తగా అలాగే ఒకరికొకరు ఎదురుకుండా ఉంటారు. నువ్వు ఇది చేస్తా అంటే నేను ఇది చేస్తానంటాడు. అంత అద్భుతంగా ఇద్దరు ఆడుకుంటుంటారు. మధ్యలో ఈ మిగిలిన గ్రహాలన్నీ కూర్చుంటాయి. కాలసర్ప దోషం అంటారు, అన్ని గ్రహాల మధ్యలో ఉంటే కాలసర్ప దోషం ఒకటంటే కాలసర్ప యోగం అని కొంతమంది అంటారు. సో ఇక్కడైతే ఈ నవగ్రహాలలో 7 గ్రహాల మధ్యలో ఉంటే రాహుకేతుల మధ్య అన్ని పడిపోతే ఇది కాలసర్ప దోషమో యోగం కింద చూపిస్తుంటాం. ఏదైనప్పటికీ రాహుకేతులు ఆడుతున్న ఆటల మధ్యలో ఈ మిగిలిన గ్రహాలన్నీ కూడా మనకు కనబడుతుంటారు. విశ్వమంతాలో ఉన్న మాయ అంతా రాహు అనుకుంటే విశ్వంలో నుండి అంటే ఈ లౌకిక ప్రపంచం అనే విశ్వంలో నుండి ఛేదించి భగవతత్వం చెప్తానన్నవాడు కేతు. మిగిలిన గ్రహాలంటే ఇంకా 7 గ్రహాలు ఉన్నాయి. 7 గ్రహాల యొక్క సహకారంతోనే రాహు మాయను దాటుకుంటూ మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. అందులో మొట్టమొదటి గురువు, తర్వాత రవి, తర్వాత చంద్రుడు, తర్వాత కుజుడు, బుధుడు, శని, ఇలా అన్ని గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సహకారం తీసుకుంటూ మోక్ష మార్గాన్ని ప్రయత్నం చేస్తారు. గురుడు జ్ఞానకారకుడు, కేతు మోక్షకారకుడు. వాళ్ళిద్దరు జ్యోతిష్యంలో కలిశారంటే జ్ఞానము మోక్షం కలిగితే మహా అద్భుతమైన స్థితి అని చెప్తాం. వాళ్ళిద్దరు కలిసి ఉండి కర్కాటక రాశిలో కానీ ఇంకే రాశిలో ఎక్కడున్నప్పటికీ కూడా ఆ కాంబినేషన్ ఆఫ్ కేతు అండ్ జూపిటర్ ఇండికేట్స్ విపరీత రాజయోగ, మోక్షకారక, జ్ఞానకారక ఈక్వల్ అంటూ ధర్మ మార్గ రాజయోగం అని చెప్పి అంటుంటారు అనమాట. అంచేత ఈ రెండు కలియక అంటే ఇక్కడ నుండి గురుడితో కలిసి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు మనతో. అలాగే గురుడితో కలిసినప్పుడు మేధస్సుతో ముందుకు వెళ్ళించి మనకు మార్గం చూపించడానికి ప్రయత్నం చేస్తాం. శనితో కలిసినప్పుడు ప్రజాదరణ పొందుతూ ప్రజలు సేవ చేసుకుంటూ అన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ మనకు మోక్ష మార్గం చూపించాలని ప్రయత్నం చేస్తాం. శుక్రుడితో కలిసినప్పుడు కేతు శుక్రభోగాన్ని త్యాగం చేయించి రాజమార్గం చూపించాలని ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ గ్రహంతో కలిసినప్పుడు ఏ విధమైన మోక్ష మార్గం చూపించాలని ప్రయత్నంలో చాలా ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. సడన్గా వీడు చేస్తున్న పనులన్నీ రాహు చూస్తుంటాడు. రాహు ఏం చేస్తాడంటే గురువుతో కలిస్తే గురుచండాల యోగం చేసేస్తాడు. కేతువుతో కలిస్తే మోక్షం చూపిద్దాం అనుకుంటాడు. రాహు వెంటనే వాడితో కలిసి అంటాడు గురుచండాలయోగం ఇస్తానంటాడు. అంటే గురువుకున్న జ్ఞానాన్ని హరింపు చేస్తానంటాడు. చూడండి ఎంత విచిత్రం. వీడు ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందుకుంటూ ముందుకెళ్ళాలనుకుంటాడో ఆ గ్రహాన్ని వాడు నశింప చేయడానికి ప్రయత్నం చేస్తాడు. రాహు ఏ గ్రహంతో కలిసినప్పుడు ఆ గ్రహం యొక్క బలం తగ్గిపోతుంది. వాడుకున్న యోగంలో ఆ యోగం పొందవచ్చు, అవయోగం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ వీడి మనకు ఉన్నతమైన స్థాయికి తీసాలని కేతు అనుకుంటాడు, అక్కడెక్కడ వాడు అది కాదు నాయన నేను చెప్పేది అని నేర్పుతుంటాడు. ఎప్పటికీ దాటుకుంటూ బయటకు వెళ్ళాలి మనం. అంచేత మనకు మూలాధారంలో కేతు ఉండాలని చెప్తుంటాడు. అంటే మన స్వతహాగా మన ఆలోచన విధానంలో మార్పు తీసుకుంటూ ఆ జ్ఞాన నేత్రాన్ని మనం వెలుగు తీసుకురావడానికి కేతువుకి సాధన చేసుకుంటూ వెళ్తేనే కానీ జ్యోతిషాస్త్రంలో మనకు ప్రత్యేకంగా చెప్పడం మోక్ష మార్గం వస్తుందని చెప్పి. అంచేత మీ జాతకంలో కేతు ఉండే స్థానాన్ని చూసుకుంటూ, కేతువు స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ, కేతువు మీద ఇంకే గ్రహ ప్రభావం ఉందో చూసుకుంటూ, ఆ గ్రహ ప్రభావం ఎంతవరకు ఉందో తెలుసుకుని ఆ విధంగా ముందుకు వెళుతూ మోక్ష మార్గాన్ని ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఈ భగవతత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోక ప్రపంచం ఉన్న సమస్యని పరిష్కార మార్గం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ రాహు కేతువు ఉన్నవాళ్ళు మన జీవితంలో ఒక యోగ మార్గాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప వాళ్ళు దోషులు కాదని ఈ జ్యోతిష్యపరంగా మీకు చెప్పడానికి నేను చేసే ప్రయత్నంలో ఒక మార్గం ఇది. దీన్ని రాజమార్గంలో రాజయోగం పొందడం. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్, 5,08,000. ఫోన్ నెంబర్స్ 8885559147, 88559148, 9704447001, 9704447002.